చంద్రబాబు అంటే నాకు ఇష్టం. మీ ఇద్దరు ఎన్నో సంవత్సరాల సన్నిహితులు. ఈ కాలేజీకి ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు వచ్చి పునాది నుంచి అన్న ఈ కాలేజీ నెంబర్ వన్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. 2014లో కూడా వచ్చాడు, ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. కానీ ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత 2014, 15, 15, 16, 16, 17 ఎప్పుడు కూడా అంటే 14, 15, 15, 16, 16, 17 ఎప్పుడు కూడా అమృత సంవత్సరాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ కరెక్ట్గా మనకు అనుకున్న టైంలో ఇవ్వకపోగా అప్పుడప్పుడు భిక్షం వేస్తున్నట్టు ఇచ్చారు. అప్పుడప్పుడు భిక్షం వేశారు. 17, 18లో ఈబీసీ నుంచి కాపు వాళ్ళు ఆ ఈబీసీలే వద్దు అని పక్కకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారా అన్నది నా ప్రశ్న కాదు. 2017, 18 దానికి సంబంధించింది ఈబీసీ అంటే కాపుకు ఎందుకు ఎవరైతే దాన్ని విడదీశారో వాళ్ళకి సంబంధించింది 2,16 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. అంటే 2017, 18 బ్యాలెన్స్ పడింది. అలాగే 2018, 19 దాదాపు 16 కోట్ల చిల్లర. ఆలోచించండి విద్యార్థులు, ఏం చేయమంటారు? ఇది మీ తల్లిదండ్రులను అడిగాను నేను. ఇస్తామంటే ఇస్తామని చెప్పండి. పేద విద్యార్థులు ఇబ్బంది పెట్టద్దండి, కాలేజీలను ఇబ్బంది పెట్టదండి. చంద్రబాబు పాలసీలు ఎన్నైనా ఉండొచ్చు, అతను ఏమైనా చేసుకోవచ్చు, ఇది వేదిక కాదు. నేను మాట్లాడాల్సింది నేను ఈ రోజుకి ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. వాట్ ఈస్ టుమారో ఐ డోంట్ నో. ముఖ్యమంత్రి వచ్చినా ఎవరొచ్చినా ఆ స్థానంలో ఉన్నా చెప్పిన మాటను వాగ్దానాలు చెప్పాలి. నీ బయట వాగ్దానాలు నాకు అనవసరం ఈ రోజున. ఇది విద్యాలయం, నా పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలను నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నేను. నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు దాదాపు 5-6 మాసాల నుంచి ఉత్తరాలు రాశాను. డియర్ చంద్రబాబు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, విద్యార్థులు గొప్పవాడు కావాలంటున్నావు, మనకి వాళ్ళకి ఇవ్వవలసింది ఇవ్వలేదు. మళ్ళీ 2018లో ఒక రూల్ పెట్టారు. 17, 18లో ఒక రూల్ పెట్టారు. ఏమని పెట్టారు? అయ్యా, ఇంతకాలం జరిగింది జరిగిపోయింది, 3 మాసాలకు ఒక్కొక్కసారి 3 టర్ములో 4 టర్మ్స్లో మీకు డబ్బిస్తాం, మీరు చేర్చుకోండి అన్నారు. నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, లెక్చరర్స్ ఉన్నారు, టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమైనా డబ్బు వచ్చినప్పుడే 3 మాసాలకు ఒకసారి శాలరీస్ తీసుకుంటే పనిచేస్తారా? యూ మీ ఆన్సర్ నౌ సీరియస్లీ. నాకు సినిమా అయిపోయిన తర్వాత డబ్బిస్తాడే నేను పనిచేస్తానా? సీరియస్. మరి ఎలా పనిచేస్తారు? ఓకే, దానికి ఒప్పుకున్నాం, ఏదో మేనేజ్ చేద్దామని. ఆ 3 మాసాలకు ఒకసారి ఇస్తానా కూడా దానిలో కొంత భిక్ష వేసినట్టే పెడితే ఫుల్గా భోజనం పెట్టాలి, లేకపోతే భోజనం పెట్టనని చెప్పాలి. ఇన్నిసార్లు ఉత్తరాలు రాసినా సమాధానం చెప్పలేదు చంద్రబాబు. భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ మిస్టర్ రావత్, 1 మంత్ ముందు అతనికి ఒక ఉత్తరం రాసి మనిషిని పంపించారు. మిస్టర్ రావత్, యూఆర్ ఎ గుడ్ ఆఫీసర్ ఐ హర్డ్, బట్ వాట్ అబౌట్ మై చిల్డ్రన్? హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ రిప్లై. హీ సెట్ సంథింగ్ ఓకే, మేము నెక్స్ట్ మంత్ ఇస్తామండి అని ఓరల్గా చెప్పాడు. 1 వీక్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ అగైన్ ఐ హ్యావ్ సెంట్ మెసేజ్. సార్, చీఫ్ మినిస్టర్ ఉత్తరాలు రాయడం లేదు, ఏదేదో స్కీములు అనౌన్స్ చేసి ఏమేమి చేసుకుంటున్నారో అది మాకు అనవసరం. మీ కర్మకు మీరు పోండి, బట్ మా బిడ్డల కర్మను గురించి మీరు ఆలోచించండి. మా డబ్బు మాకివ్వండి, పిల్లల డబ్బు. నా డబ్బు కాదు అది, పిల్లల డబ్బు ఇవ్వండి. మంచి లెక్చరర్స్ కావాలంటే, మంచి బిల్డింగ్లు కావాలంటే, మంచి వాతావరణం కావాలంటే, మంచి కావాలంటే డబ్బు కావాలి. ఒక పప్పు అన్నది రావాలన్నా పప్పు కొనుక్కునే శక్తి కావాలి.
యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ ఆర్టిస్ట్. ఈ ఏరియా నుంచి, డౌన్ ట్రేడ్ అనే ఏరియా నుంచి వచ్చిన వాడిని నేను. ఆకలి బాధ తెలిసిన వాడిని, చెప్పులు లేకపోతే కష్టపడిన వాడిని, బట్టలు లేకపోతే బట్టలు వేసుకునేదానికి శక్తి లేక ఇతరుల బట్టలు వేసుకున్నవాడిని. ఐ నో వాట్ ఈస్, బట్ వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టర్ చంద్రబాబు, కీప్ యువర్ వర్డ్, కీప్ యువర్ వర్డ్, పే మై మనీ అని నీకు లెటర్ రాస్తే సమాధానం లేదు. ఇది మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు అంటే నాకు ఇష్టం. మీ ఇద్దరూ ఎన్నో సంవత్సరానికి సన్నిహితులు. ఈ కాలేజీకి ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు వచ్చి పునాది నుంచి అన్న ఈ కాలేజీ నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. 2014లో కూడా వచ్చాడు, ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. కానీ ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత 2014, 15, 15, 16, 16, 17 ఎప్పుడు కూడా అంటే 14, 15, 15, 16, 16, 17 ఎప్పుడు కూడా అమృత సంవత్సరాల్లో ఫీజ్ రీఎంబర్స్మెంటు కరెక్ట్గా మనకు అనుకున్న టైంలో ఇవ్వకపోగా అప్పుడప్పుడు భిక్షం వేస్తున్నట్టు తెచ్చారు, అప్పుడప్పుడు భిక్షం వేశారు. 17, 18లో ఈబీసీ నుంచి కాపు వాళ్ళు ఆ ఈబీసీలు వద్దు అని పక్కకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారా అన్నది నా ప్రశ్న కాదు. 2017 and 18 దానికి సంబంధించింది ఈబీసీ అంటే కాపుకు ఎందుకు ఎవరైతే దాన్ని విడదీశారో, ఎందుకు విడదీశారో వాళ్ళకి సంబంధించింది 2 crore 16 lakh 10 lakh ఇవ్వాలి. అంటే 2017-18ది బ్యాలెన్స్ పడింది. అలాగే 2018-19 దాదాపు 16 crore చిల్లర. ఆలోచించండి విద్యార్థులు, ఏం చేయమంటారు? ఇది మీ తల్లిదండ్రులను అడిగాను నేను. ఇస్తామంటే ఇస్తామని చెప్పండి, పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దండి, కాలేజీని ఇబ్బంది పెట్టదండి. చంద్రబాబు పాలసీలు ఎన్నైనా ఉండొచ్చు, అతను ఏమైనా చేసుకోవచ్చు, ఇది వేదిక కాదు నేను మాట్లాడాల్సింది. నేను ఈరోజుకి ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. వాట్ ఈస్ టుమారో ఐ డోంట్ నో. ముఖ్యమంత్రి వచ్చినా ఎవరొచ్చినా ఆ స్థానంలో ఉన్నా చెప్పిన మాటను వాగ్దానాలు చెప్పాలి. నీ బయట వాగ్దానం నాకు అనవసరం ఈ రోజున. ఇది విద్యాలయం, నా పిల్లలకి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నేను. నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు దాదాపు 5-6 మాసాల నుంచి ఉత్తరాలు రాశాను. డియర్ చంద్రబాబు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, విద్యార్థులు గొప్పవాడు కావాలంటున్నావు, మనకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మళ్ళీ 2018లో రూల్ పెట్టారు. 17, 18లో రూల్ పెట్టారు. ఏమని పెట్టారు? అయ్యా, ఇంతకాలం జరిగింది జరిగిపోయింది, 3 మాసాలకు ఒక్కొక్కసారి 4 టర్మ్స్లో మీకు డబ్బిస్తాం, మీరు చేర్చుకోండి అన్నారు. నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, లెక్చరర్స్ ఉన్నారు, టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమైనా డబ్బు వచ్చినప్పుడే 3 మాసాలకు ఒకసారి శాలరీస్ తీసుకుంటే పనిచేస్తారా? గివ్ మీ ఆన్సర్ నౌ సీరియస్లీ. నాకు సినిమా అయిపోయిన తర్వాత డబ్బిస్తాడ నేను పనిచేస్తానా? సీరియస్. మరి ఎలా పనిచేస్తారు? ఓకే, దానికి ఒప్పుకున్నాం, ఏదో మేనేజ్ చేద్దామని. ఆ 3 మాసాలకు ఒకసారి ఇస్తానా కూడా దానిలో కొంత భిక్ష వేసినట్టే పెడితే ఫుల్గా భోజనం పెట్టాలి, లేకపోతే భోజనం పెట్టనని చెప్పాలి. ఇన్నిసార్లు ఉత్తరాలు రాసినా సమాధానం చెప్పలేదు చంద్రబాబు. భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ మిస్టర్ రావత్, 1 మంత్ ముందు అతనికి ఒక ఉత్తరం రాసి మనిషిని పంపించారు. మిస్టర్ రావత్, యూఆర్ ఎ గుడ్ ఆఫీసర్ ఐ హర్డ్, బట్ వాట్ అబౌట్ మై చిల్డ్రన్? హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ రిప్లై. హీ సెట్ సంథింగ్, ఓకే మేము నెక్స్ట్ మంత్ ఇస్తామండి అని ఓరల్గా చెప్పాడు. 1 వీక్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ అగైన్ ఐ హ్యావ్ సెంట్ మెసేజ్, సార్
చీఫ్ మినిస్టర్ ఉత్తరాలు రాయడం లేదు. ఏదేదో స్కీములు అనౌన్స్ చేసి ఏమేం చేసుకుంటున్నారో అది మాకు అనవసరం. మీ కర్మకు మీరు బోండి, బట్ మా బిడ్డల కర్మను గురించి మీరు ఆలోచించండి. మా డబ్బు మాకివ్వండి, పిల్లల డబ్బు. నా డబ్బు కాదు అది, పిల్లల డబ్బు ఇవ్వండి. మంచి లెక్చరర్స్ కావాలంటే, మంచి బిల్డింగ్లు కావాలంటే, మంచి వాతావరణం కావాలంటే, మంచి 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 కావాలంటే డబ్బు కావాలి. ఒక పప్పు అన్న తినాలన్నా పప్పు కొనుక్కునే శక్తి కావాలి. యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ ఆర్టిస్ట్, ఈ ఏరియా నుంచి, డౌన్ ట్రేడన్ ఏరియా నుంచి వచ్చిన వాడిని నేను. ఆకలి బాధ తెలిసిన వాడిని, చెప్పులు లేకపోతే కష్టపడిన వాడిని, బట్టలు లేకపోతే బట్టలు వేసుకునే దానికి శక్తి లేక ఇతరుల బట్టలు వేసుకున్న వాడిని. ఐ నో వాట్ ఈస్, బట్ వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టర్ చంద్రబాబు, కీప్ యువర్ వర్డ్, కీప్ యువర్ వర్డ్, పే మై మనీ అని నీకు లెటర్ రాస్తే సమాధానం లేదు. ఇది మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను.